పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం జీవన వికాసం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఒక సరికొత్త కార్యక్రమం సరికొత్త ప్రోగ్రాంతో మేము ముందుకొచ్చాము అదేంటంటే లక్ష్య సాధన విజయ రహస్యాలు లక్ష్యం అనేది చాలామందికి తెలియని ఒక సబ్జెక్ట్ చాలామందికి లక్ష్యం లేకుండా జీవిస్తుంటారు కొంతమంది లక్ష్యం పెట్టుకుంటారు కానీ ఈరోజు టాపిక్ లక్ష్యము పెట్టుకోవడం ఎలాగో చెప్పను ఆల్రెడీ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు అది ఎట్లా రీచ్ అవ్వాలో మనము తెలుసుకుందాం అయితే చాలామంది ఈ లక్ష్యం అండ్ గోల్ సెట్టింగ్ ఈ కార్యక్రమంలో ఏం చేస్తారు అని అంటే చాలా చాలా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు లక్ష్యం పెట్టుకోవడం వరకు ఓకే పెట్టుకున్న వాళ్ళ కోసం ఒక మాట చెప్పేసి మనం టాపిక్లోకి వెళ్తే ఎవరైనా సరే ప్రపంచంలో లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అయినట్టు మనకు ప్రూఫ్స్ ఉన్నాయి లక్ష్యం లేకుండా ఏ ఒక్కరు కూడా విజయం సాధించలేదు మనం ఎన్నో విషయాలు తీసుకుంటే ఎంతోమంది ఉదాహరణలు తీసుకుంటే వాళ్ళు లక్ష్యం పెట్టుకొని మాత్రమే సక్సెస్ అయ్యారు నీకు లక్ష్యం ఉందా ఒక్కసారి చెక్ చేసుకోండి లక్ష్యం అంటే ఏంటి ఒక డ్రీమ్ డ్రీమ్ కూడా అది మనము నిద్రలో కనే కళ కాదు మనకు నిద్ర లేకుండా చేసేదే డ్రీమ్ ఆ డ్రీమ్కి ఒక డేట్ అనేది యాడ్ చేస్తే అప్పుడు అది లక్ష్యంగా మారుతుంది అందరికీ ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి నేను అది చేయాలి ఇది చేయాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఐపీఎస్ ఆఫీసర్ కావాలి లేదంటే సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కళలు కంటారు ఆ కళలు నిజమవ్వాలంటే మాత్రం దానికొక తేదీ అనేది ఉండాలి ఆ తేదీ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ లోపల నేను అది ఫిక్స్ అవ్వాలి ఆ డేట్ లోపల నేను అది రీచ్ అవ్వాలని ఎవరైతే ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ని సాధిస్తారు అయితే ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల గురించి తెలుసుకుందాం అయితే దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే మనం నిర్ణయించుకున్న ఆ లక్ష్యం సరిగ్గా లేకపోవడం ఆ లక్ష్యం పట్ల మనకు నమ్మకం లేకపోవడం తర్వాత మనకు ఆత్మవిశ్వాసం లేకపోవడం తర్వాత మనం ఎంచుకున్న మార్గం అంటే ఆ లక్ష్యాన్ని మనం చేరడంలో ఎన్నుకున్న మార్గం మీద మనకు నమ్మకం లేకపోవడమే ఇప్పుడు మన మనకు నమ్మకం ఉండాలి అన్నిటికంటే ముందు ఆత్మవిశ్వాసం అంటే మనం ఆ లక్ష్యం చేరుకుంటామా లేదా అనేది ఏ కోశాన కూడా మనము అసలు ఆలోచించనే ఆలోచించకూడదు మనస వాచ కర్మన మనము మన లక్ష్యం కోసం ఆలోచించగలగాలి అంటే మనస్తో అంటే మన మనస్ఫూర్తిగా మన లక్ష్యం మీద మనకు దృష్టి ఉండాలి మనసా వాచ అంటే మన మాటల్లో కూడా మనం ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ఏది మాట్లాడినా కానీ అది ఆ లక్ష్యంకు సంబంధించినదై ఉండాలి వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడే వాళ్ళం ఉండాలి దాని తర్వాత మనము మనసా వాచ తర్వాత కర్మన అంటే మన చేసే పనుల్లో కూడా ఆ లక్ష్యానికి సంబంధించింది మాత్రమే అయి ఉండాలి అట్లా అయినప్పుడే కదా మనము అది దాన్ని రీచ్ అవ్వగలుగుతాము ఏదైనా సరే మనము అది రీచ్ అవ్వాలంటే మాత్రం మనసా వాచ కర్మనని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే ఇక్కడ కర్మన అని అన్నందుకు నాకు ఇక్కడ ఒక కొటేషన్ గుర్తొస్తుంది అది మన ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి భర్తృహరి గారి ఒక చిన్న సుభాషితాన్ని నేను మీకు గుర్తు చేయదలుచుకుంటున్నాను మన ఏనుగు లక్ష్మణ కవిదాన్ని మనకు తెలుగులోకి అను అనువదించారు అదేంటంటే ఆరంభింపరు నీచ మానవులు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ ధీరుల్ విగనిహన్యమానులగుచు దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరుసు మీ ప్రజ్ఞానిధుల్గాౌనన్ ఈ పద్యం నేను ఎందుకు మీకు చెప్పదలిసిందంటే ఇందులో మూ మూడు రకాల మనుషుల గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సుభాషితంలో ఏంటంటే అధములు అంటే ఎవరైతే నీచులు అని అక్కడ చెప్పడం జరిగింది ఈ నీచులు ఎవరు అని అంటే కనీసం ప్రారంభించని కూడా ప్రారంభించరంట ఎందుకు అంటే మనం ఎక్కడో కడ ఓడిపోతాము మనం చేరే క్రమంలో ఎక్కడో అక్కడ మనము ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక ఆలోచనతోటి కనీసం ప్రారంభించను కూడా ప్రారంభించరు కనీస ప్రయత్నం కూడా చేయరు అంటే ఎప్పుడో జరుగుతుంది ఓటమి అనే ఆలోచన కోసమే తను అసలు ప్రారంభించాడు వీళ్ళను నీచులు అని అంటారు మద్యములు ఏం చేస్తారంటే వాళ్ళు ఆరంభిస్తారు ముందుకు నడుస్తుంటారు కొన్ని రోజులు ఆ ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉండే టైంలో ఏ ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళు డ్రాప్ అయ్యే పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు లక్ష్యం చేరుకుంటారని ఒక నమ్మకం లేకపోవడమే దీని కారణం వాళ్ళు మద్యములు ధీరులు ఎవరు అంటే ఉత్తములు ఎవరుగా ఉంటారంటే వాళ్ళు ఆరంభించిన పనిని చివరి వరకు కూడా ఏ మాత్రము డ్రాప్ అవ్వకుండా చివరి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా వాళ్ళు దాన్ని రీచ్ అయ్యి తీరుతారు సో ఈ ఈ సుభాషితాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము ఏ కేటగిరీలోకి వచ్చాము అధములమా మధ్యములమా లేకుంటే ఉత్తములమా ప్రతి ఒక్కరూ ఉత్తములుగానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మనము మన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎట్టి పరిస్థితులలో డ్రాప్ అనేది అవ్వకూడదు మనము రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము ప్రయాణం సాగించి తీరాల్సిందే ఎవరు ఏదన్నా ఏమన్నా అనుకొని ఇంతమంది ఏదో అంటుంటారు ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ మంది చూసి ఉంటారు మనము ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళు మన చుట్టూరా నైంటీ పర్సెంట్ ఉండడం వల్ల మనం వెళ్ళే ఏదైతే దారి ఎంచుకున్నామో మన చుట్టూరా ఒక నెగిటివ్ ఆరా వాళ్ళు ఏం చేస్తానంటే మనల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తుంటారు అంటే మనము మనము మన గోల్ పెట్టుకొని మనం ఒకవేళ ఉన్నతంగా మనం ఉంటే చూసి కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది చాలామందికి సో ఈ నెగిటివ్ ఆరా ఉండడం వల్ల వీళ్ళందరూ మనని వెనక్కి లాగే పరిస్థితి ఉండడం వల్ల మనము ముందుకు వెళ్ళము ఎప్పుడైతే మనము మన ఓన్లీ మన దృష్టి లక్ష్యం మీద పెడతామో అప్పుడు మాత్రమే మనం అక్కడికి రీచ్ అవ్వగలము చాలామంది లక్ష్యాన్ని చేరడంలో ఎందుకు విఫలమవుతున్నారు అసలు లక్ష్యం అంటే ఎలా ఉండాలి అది ఎట్లా రీచ్ అవ్వాలి అనే దాని మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఒక లైవ్ అంటే మనము నిజంగా జరిగిన ఒక ఎగ్జాంపుల్ని నేను మీ ముందర ఉంచాలనుకుంటున్నాను అదేంటంటే అందరికీ తెలిసిన స్టోరీ మ్యాక్సిమం ఒక మహిళ అరుణిమా సిన్హా తన పేరు అరుణిమా సిన్హా గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉండరు అందరికీ ఆల్మోస్ట్ తెలుసు అయితే తను చేసింది ఏంటి అసలు తను ఎట్లా విజయాన్ని సాధించింది అనే దాన్ని మనం చూస్తే ఉత్తర్ప్రదేశ్లో లక్నో నుంచి రెండు వేల పదకొండులో లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణించే క్రమంలో ట్రైన్లో అంటే తను సిఆర్పిఎఫ్లో ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది తను బేసిక్గా ఒక వాలీబాల్ ప్లేయర్ ఆ ట్రైన్లో వెళ్ళే క్రమంలో తన కొంతమంది దుండగులు తన మెడలోని చైన్ లాగడానికి ప్రయత్నించి ఆ టైంలో ఏం జరిగిందంటే తను ట్రైన్లో నుంచి బయటికి దూకడం జరిగింది అయితే రెండు ట్రైన్స్ పక్క నుంచి ఇంకొక రైలు కూడా వెళ్తుంది ఈ రెండు ట్రైన్ల మధ్యలో తను పడిపోయింది అప్పుడు తనకు మెలుకోవచ్చు స్పృహ కోల్పోయింది వచ్చి చూసేసరికి రెండు ట్రైన్లు వెళ్ళిపోయాయి కానీ తీరా తన కాలు కూడా పోయింది కాలు మీదికెళ్ళే ఆ ట్రైన్ వెళ్ళడం జరిగింది తను లేవడానికి ప్రయత్నం చేస్తే లేవలేకపోతుంది ఆ రాత్రి మొత్తం అక్కడే ఉండి అదే ట్రైన్ల అదే పట్టాల పైన తను అక్కడే ఉండిపోయింది ఆ రాత్రిపూట మొత్తం తన పైనుంచి వెళ్ళిన ట్రైన్లు నలభై తొమ్మిది చూడండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అయితే ఆ ట్రైన్లు ఆ రాత్రి అంతా ఉండే టైంలో కూడా అక్కడ చిన్న చిన్న ఎలుకలు వచ్చి తను ఎక్కడైతే గాయాలు ఆ గాయాలను ఇంకా కొరకడము అసలు ఒక భయంకరమైన రాత్రి తను అక్కడ గడిపింది తెల్లారి అక్కడ ఊర్లో ఉన్న కొంతమంది ప్రజల వాళ్ళు చూసి తనను హాస్పిటల్కి చేర్చడము అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో తనను తీసుకున్నారు కానీ అక్కడ అనేస్తేసియా లేదు ఎందుకంటే తన కాలు తొలగించాల్సిందే కన్ ఖచ్చితంగా కానీ అనేస్తేసియా లేదు అదే విషయం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు డాక్టరు అండ్ అక్కడ వాళ్ళంతా సర్జన్ వీళ్ళంతా అనేస్తేసే లేదు కదా ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని ఫెసిలిటీస్ ఉండవు ఆ టైంలో అరుణిమ సిన్హా వాళ్ళ మాటలు విని వాళ్ళతో అన్న మాట మనం బాగా గుర్తుంచుకోవాలి మన లైఫ్లో ఏందంటే సార్ రాత్రి మొత్తం నలభై తొమ్మిది ట్రైన్లు నా కాలు మించి వెళ్ళాయి నాకు బాధ అనేది ఏంటో నాకు మొత్తం పూర్తిగా అర్థమైపోయింది బాధ అనేది ఎలా ఉంటుందో మ్యాక్సిమం నేను చూశాను ఒక్కసారి ఆ కాలు తొలగించేటప్పుడు బాధని నేను భరించలేనా అని అనే తన మాటలకి వాళ్ళందరూ కంటతడి పెట్టుకొని ఆ అనేస్ చేసే లేకుండానే ఆ కాలును తొలగించడం జరిగింది అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ మనము చాలా వరకు భయపడతాం అనేస్ చేసే లేకుండా అంటే ఒక బాధలు ఎన్ని వచ్చినా సరే మనం ఒక్క బాధకే కుంగిపోయి డ్రాప్ అయ్యే పరిస్థితి అయితే తనకు తర్వాత మంచి హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది ఎయిమ్స్లో మంచి చికిత్స ఎందుకంటే ఈమె స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఒక మంచి చికిత్స ఆ తర్వాత ఆ కాళ్ళు తొలగించి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ కూడా ఇచ్చారు అప్పుడు తను టీవీ చూస్తుంటే న్యూస్ పేపర్లు తిరిగేస్తుంటే ఈ రెండు నెలల కాలంలో ఏం జరిగిందంటే తన మీద ఒక దుష్ప్రచారం ఏంటంటే తను టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించేటప్పుడు టీటీ వచ్చే తప్పించుకోవడానికి దూకిందని విష ప్రచారం కొంతమంది ఏమో తను ప్రేమలో విఫలమైంది ఆత్మహత్య చేసుకోవడానికి దూకిందని కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని తను వెళ్తుంది అందుకే దూకి చనిపోవడానికి ప్రయత్నం చేసింది అని చూడండి లోకం ఎన్నో అంటూ ఉంటారు అప్పుడు అప్పుడు తను డిసైడ్ అయింది లక్ష్యం ఏం పెట్టుకోవాలనేది అది ఎవరు కూడా ఊహించని లక్ష్యం పెట్టుకుంది అదేంటో చెప్తుంటే మీరు కూడా దాని మీద ఒక కంగారు పడతారు ఏంటంటే ఎట్లయినా సరే నేను ఎవరెస్ట్ ఎక్కాలి అని అది మనకు వింటుంటేనే అసలు అరే ఒక కాలు లేదు ఇంకో కాల్లో రాడు ఉంది వెన్నపూసలో కూడా అన్ని అతుకులు ఉన్నాయి నువ్వు ఎక్కడమేంటి కానీ తను పక్కా డిసైడ్ అయింది అంటే తన అన్న మాటలు ఏంటంటే అందరూ నా ఫిజికల్ని చూస్తున్నారు ఫిజికల్గా నేను ఇక్కడ లోపముందో కానీ చూస్తున్నారు కానీ నా మనసులో అది ఎంత బలంగా ఉందో అనేది ఎవరికి తెలియదు అది నాకు మాత్రమే తెలుసు ఎట్లా అంటే స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది బ్రెయిన్లో ఆ మైండ్లో డిసైడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి తీరాలని నిర్ణయించుకుంది నిర్ణయించుకున్న తర్వాత అదే విషయాన్ని తన తల్లిదండ్రులతోటి అండ్ తల సోదరుడు వాళ్ళతో డిస మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక మెంటర్ కావాలి అంటే అంత ముందు అదే క్రమంలో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మనం విజయం సాధించాలి అని అంటే అదే ఫీల్డ్లో ఇంత ముందు విజయం సాధించడం వల్ల సలహాలు తీసుకోవాలి అప్పుడు తను ఏం చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అని ఒక మహిళ మొట్టమొదటి మహిళ ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది మేడంను తను వెళ్ళి కలవడం వల్ల అప్పుడు మేడం ఏం చెప్పారు అంటే అమ్మ నువ్వు ఎవరెస్ట్ ఎక్కుతాను అని డిసైడ్ అయ్యావు కదా నువ్వు ఎవరెస్ట్ ఎక్కినట్టే కానీ ఈ లోకానికి అంతా తెలియాలి అని అంటే నువ్వు ఫిజికల్గా ఒక్కసారి ఒక డేట్ను ఫిక్స్ చేసి అక్కడికి వెళ్ళి రావాల్సి ఉంటుంది అంతే ఫిజికల్గా ఆల్రెడీ నువ్వు మానసికంగా అక్కడికి ఎక్కేసావు ఎవరెస్ట్ అని తను చెప్పిన మాటలు తనకి ఇంకా మంచి బలాన్ని ఇచ్చాయి అలాగే తన సపోర్టు ఒక మెంటర్షిప్ అలాగే మౌంటనీరింగ్ చేయాలని అంటే ఎన్నో కష్టాలు మామూలుగా ఉండదు అది ఎందుకంటే కంపల్సరీ ఒక స్పాన్సర్షిప్ ఉండాల్సిందే డబ్బులు అవసరం ఉండాల్సిందే అసలే ఒక దిగువ మధ్యతరగతి మహిళ అది కూడా తన కాలు లేవు సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని దాని తర్వాత మొత్తానికైతే మౌంటనీరింగ్లో జాయిన్ అయింది కోర్సులో ఆ జాయిన్ అయిన టైంలో తన సిచ్యువేషన్ తన మాటల్లో వింటే ఎలా ఉందంటే కనీసం ఇటు నుంచి అటు రోడ్డు దాటాలి అని అంటే ఇటు నుంచి అటు రోడ్డు దాటాలి అని అంటే మిగతా వాళ్ళందరికీ రెండు నిమిషాలు పడితే తనకు మూడు గంటలు పట్టేదంట అంటే తన నడక అలా ఉంది అప్పుడు తన తోటి విద్యార్థులు మౌంటనీరింగ్ చేసేవాళ్ళు అనేవాళ్ళు నువ్వు కొంచెం మెల్లగానే నడువు పర్లేదు మెల్లగరా మెల్లగరా అని అంటే తన మీద సానుభూతితో అట్లా అనేవాళ్ళు కానీ అది తనలో ఇంకా మంటను రేకెత్తించాయి లేదు నేను వాళ్ళందరికంటే ఫాస్ట్గా వెళ్ళాలి అని కానీ తన ఫిజికల్గా తను ఎంత అన్ఫిట్టో తనకు తెలియట్లేదు అసలు నేను అన్ఫిట్ కాదు నేను బ్రెయిన్లో ఫిక్స్ అయ్యాను నేను వెళ్లాల్సిందే అని ఫిక్స్ అయింది కాబట్టి తను అలాగే కొంచెం స్లో అయినా సరే అలా ప్రాక్టీస్ చేస్తూ 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 మౌంటనీరింగ్కి ఒక అని ఫైన్ డే వాళ్ళు స్టార్ట్ చేశారు మౌంటనీరింగ్ అంటే ఎవరెస్ట్ ఎక్కడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఒక టీమ్ అండ్ వాళ్ళతో పాటు ఒక షేర్పా కూడా ఉంటారు సో ఆ షేర్పా హెల్ప్ తోటి వాళ్ళు మౌంటనీరింగ్ చేయడం స్టార్ట్ చేసే క్రమంలో అక్కడ ఎలా ఉంటుంది అని అంటే మౌంటనేరింగ్ చేసేటప్పుడు స్నో అంతా గట్టిగా ఇట్లా స్టోన్స్ లాగా ఉండి జారిపోతుంటుంది మామూలు వ్యక్తులకే దాని మీద కాలు పెడితే ఇట్లా జారిపోతుంటుంది తనకు ఆర్టిఫిషియల్ లెగ్ ఇట్లా ఎంత పెట్టినా కానీ జారిపోయే పరిస్థితి అప్పుడు తను అలాగే దాన్ని ఒక పదిసార్లు అట్లనే స్మూత్ ఉన్న దాని మీద పెడుతూ పెడుతూ ఉంటే అక్కడ ఒక చిన్న హోల్ ఏర్పడి అక్కడ ఒక దారి అంటే అట్లా అట్లా తను ఎక్కడైతే అవకాశం లేదో అక్కడ అవకాశాన్ని సృష్టించుకొని తను మొత్తానికైతే పైకి వెళ్ళడం ప్రారంభించింది చాలా పైకి వెళ్తుంటే వెళ్తుంటే ఒకానొక టైంలో ఇంకా ఇంకా కొంచెం దూరం వెళ్తాము వెళ్తే రీచ్ అవుతాము అనే సమయంలో అక్కడ తన ఆక్సిజన్ అయిపోయే పరిస్థితి అంటే అప్పుడు మన ఆ పై ఏం చెప్పారంటే అమ్మ ఆక్సిజన్ అయిపోతు అయిపోయే దగ్గరకు వచ్చింది మళ్ళీ మనం దిగి వెళ్ళాలంటే సరిపోదు నువ్వు బ్యాక్ వచ్చేసాయి వెళ్ళిపోదాం ఎందుకు అరంటే మనము తర్వాత అయినా ఎక్కొచ్చు మళ్ళీ నీకు ఇక్కడ వరకు ఎక్కావంటే మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం ఎక్కగలవు కానీ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదామంటే అప్పుడు మాట మళ్ళీ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేదాగా ఉంటుంది నేను వచ్చింది మౌంటైన్ ఎవరెస్ట్ని టాప్ పొజిషన్లో నేను ఎక్కాలి అని మధ్యలో వరకు ఎక్కాలని కాదు నేను నా గోల్ అంతా శిఖరం పైన ఉంది మధ్యలో కాదు నేను చనిపోయినా పర్వాలేదు అక్కడికి ఎక్కి చనిపోతాను నేను ఆక్సిజన్ అక్కడికి ఎక్కినాక ఆక్సిజన్ అయిపోయిన సరే నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని తన యొక్క దృఢ సంకల్పంతో మామూలు సంకల్పం కాదు ఒక బలమైన దృఢమైన సంకల్పంతో తను ఎక్కడం స్టార్ట్ చేసింది మొత్తానికైతే ఫైనల్లీ ఎవరెస్ట్ ఎక్కింది ఎక్కిన తర్వాత అక్కడ తన ఆలోచనలు తన ఆనందం మాటల్లో చెప్పలేంది ఎందుకనంటే ఒక అంటే కాళ్ళు లేని ఒక హ్యాండిక్యాప్డ్ మహిళ మొట్టమొదటి మహిళగా తను ఆల్రెడీ చరిత్రలోకి ఎక్కింది అక్కడి నుంచి తను కొన్ని నాకు ఫొటోస్ తీయని అని తనను ఇబ్బంది పెట్టడము తర్వాత వీడియోస్ తీయని షేర్ పాని ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే దానికి కూడా తను ఏం చెప్పారంటే ఒకవేళ నేను రివర్ రిటర్న్ వెళ్ళే సమయంలో నేను ఎక్కడైనా చనిపోయే అవకాశం ఉంది ఆక్సిజన్ లేక అప్పుడు ఈ వీడియోస్ నేను ఎవరెస్ట్ ఎక్కాను అనే వీడియోస్ మన దేశంలో అందరికీ తెలియాలి అని తను అక్కడి నుంచి హ్యాపీగా మొత్తానికైతే రీచ్ అయింది కిందికి రిటర్న్ రావాలి కదా ఇట్లా రిటర్న్ వచ్చే టైంలో కూడా తను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అలా అలా ఏంటంటే అందులో ఒకటి వస్తుంటే వస్తుంటే ఆక్సిజన్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది మళ్ళీ ఎక్కేవాళ్ళు మనకు ఎదురైనప్పుడు ఒక ఒకతని దగ్గర డబుల్ సిలిండర్ ఉంటే ఒకటి తను తీసుకొని తనకు ఆ హెల్ప్ తోటి తను మళ్ళీ కిందికి దిగడం ప్రారంభించింది మళ్ళీ కాసేపటికి ఇంకా కిందికి ఇంకా రీచ్ కాకముందే ఆ షేర్పా కూడా తనని వదిలేసి అమ్మ నా వల్ల కాదు మీరు చాలా స్లోగా వస్తున్నారు నేను వెళ్ళిపోతానని తను వెళ్ళిపోయాడు అంటే తను ఒక్కతే మిగిలింది ఫైనల్లీ ఆ ఒక్కతే మిగిలినప్పుడు కూడా తను ఏ మాత్రం భయపడకుండా తన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఆ వస్తువులను చాలా హైలైట్గా చేసి వాటిని ఉపయోగించుకొని తను మౌంట్ ఎవరెస్ట్ని దిగే ప్రయత్నం చేసింది అక్కడ ఆర్టిఫిషియల్ లెగ్ ఊడిపోయింది ఆ ఆర్టిఫిషియల్ లెగ్ ఊడిపోయినా సరే ఆ ఊడిపోయిన కాళ్ళను ఒక చేతిలో పట్టుకొని ఒక చేతిలో తాడు పట్టుకొని చూడండి ఆ కష్టాలని మనం చూస్తుంటే మనం వింటుంటే తన మాటల్లో నిజంగా అరే ఇంత ఉంటుందా ఒక సంకల్పం అంటే ఇలా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఏ మాత్రం తన దృఢ సంకల్పంలో నుంచి చిన్న మచ్చుకైనా ఒక తేడా రాకుండా తను మళ్ళీ కిందికి ప్రయత్నించింది ఆ ఆర్టిఫిషియల్ లెగ్ తోటి మళ్ళీ దారిని ఏర్పరచుకుంటూ ఆ తాడుతోటి మెల్లమెల్లగా కిందికి దిగడం అప్పుడు తన స్పీచ్లో తన ఆ మాట వింటే ఎలా ఉందంటే నేను ఇక డ్రాప్ అయిపోవచ్చు నా గోల్ను నేను రీచ్ అవ్వకుండా డ్రాప్ అయిపోవచ్చు కానీ నేను జనాలకి ఖచ్చితంగా నేనేంటో తెలియాలి అంటే వాళ్ళే కదా ఏవేవో కొత్తగా సృష్టించారు స్టోరీస్ సో వీళ్ళందరికీ నేనేంటో తెలియాలి నా సంకల్పం ఏంటో వాళ్ళందరికీ తెలియాలి ప్రపంచానికి అనే ఒక దృఢ సంకల్పంతో మాత్రమే తను విజయం సాధించింది తను మొట్టమొదటి మహిళగా చరిత్రలోకి ఎక్కింది అంతేకాదు ఫ్రెండ్స్ తను మళ్ళీ ఏం డిసైడ్ అయిందనంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలి అని అప్పుడు మళ్ళీ మన జనం ఏమంటారు ఈమెకు నిజంగానే పిచ్చి పట్టింది అని ఎస్ పిచ్చి పట్టాలి లక్ష్యం చేరుకోవాలి అని అంటే పిచ్చి పట్టాలి అట్లా పని చేయాలి సో తను ఏదైతే అనుకుందో ఖచ్చితంగా సాధించేస్తుంది అరుణిమ సిన్హ గురించి మనం మొత్తం విన్నాం కదా మనం ఏం అర్థం చేసుకున్నాం దీంట్లో దీంట్లో నుంచి తన విజయ రహస్యం ఏంటి ఒకటే ఇక్కడ ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో అప్పుడు మన బాడీ అంటే ఫిజికల్గా మనం ఏం ఏ స్టేటస్లో ఉన్నామనేది కాదు ఇంకొకటి ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైనా కానీ కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాం అది ఎప్పుడు చేయకూడదు తను కారణాలు చెప్పాలి అని అంటే అసలు తను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫిక్స్ అయ్యేదే కాదు ఆ గోల్ అనేది ఫిక్స్ అయ్యేదే కాదు ఒకవేళ ఫిక్స్ అయిన తర్వాత అందరూ తనను వెనక్కిలాగే ప్రయత్నం చేసినా తను ఉత్తమరాలు కాబట్టి మనం మొదట చెప్పుకున్న ఉత్తమరాలు కేటగిరీలో తను వస్తుంది కాబట్టి తను అవన్నీ పట్టించుకోలే ఎన్నో అవాంతరాలు ఉన్నా వాటన్నిటిని పట్టించుకోకుండా తను తన గమ్యం వైపు పరిగెత్తింది అట్లాగే కారణాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు కారణాలు చెప్పాలి అంటే తను మధ్యలో ఆక్సిజన్ అయిపోయే టైంలో అప్పుడు మొత్తము ఒక న్యూస్లో చెప్పొచ్చు తను వెళ్ళే ప్రయత్నం చేసింది కానీ పాపం ఆక్సిజన్ అయిపోయింది అందుకే రిటర్న్ వచ్చిందని అందరూ సానుభూతి చూపేవాళ్ళు కానీ ఆ సానుభూతి తనకు అక్కర్లేదు తనకు కావాల్సింది ఏంటి ఎవరెస్ట్ ఎక్కాలి అక్కడ భారతీయ మన ఫ్లాగ్ని అక్కడ అక్కడ పెట్టాలి అని కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనము అనుకున్నది సాధించాలి అని అంటే కారణాలు చెప్పడము లేకుంటే ఎవరు ఏదో అన్నారు అని నా చుట్టుపక్కల అసలు అందరూ ఈ పని చేయలేకపోయారు నేను ఎలా అని ఇలాంటివన్నీ నెగిటివ్ నకారాలు అని అంటారు నకారాత్మక పదాలు మన నోటి నుంచి రాకూడదు అంటే నెగిటివ్ వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో कुड़ మనం దరిచి కూడా చేరనీయకూడదు లక్ష్యం పట్ల అంత నిబద్ధతతోటి ఎప్పుడైతే ఉంటామో అది మన నిజమైన సంపద అవుతుంది నిజమైన సంపద అంటే అదే మనం లక్ష్యం పట్ల నిబద్ధతతోటి ఉండాలి నిబద్ధత అంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో నుంచి డైవర్ట్ కాకూడదు మనకి ఏం చూసినా ఆ గోల్ ఒకటే కనబడాలి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను అర్జునుని గురించి అందరికీ తెలుసు అర్జునుడు బాణం నేర్చుకునే టైంలో విలువిద్య నేర్చుకున్న టైంలో అందరికీ తెలిసిన స్టోరీ ఏంటంటే ఆడ పక్షి కన్ను ఈ స్టోరీ కానీ అది కాకుండా తనలో ఇంకొక స్టోరీ ఉంది అదేంటంటే అది నేర్చుకునే టైంలో ద్రోణాచార్యుని దగ్గర రోజు వాళ్ళు భోజనం చేసేవారు వాళ్ళ ఇంట్లో అప్పుడు ఆ భోజనం చేసే టైంలో ఆ గురువిని ఎవరైతే ఉన్నారో తనకు భోజనం వడ్డిస్తుంది తను రోజు తింటున్నారు కానీ ఒకరోజు అర్జునుడు ఏమన్నారు అమ్మ ఏంటి ఇంత చేదుగా ఉంది మీరు పెట్టే అన్నము ఈ అసలు ఏంటి ఇట్లా రుచిగా లేదు చేదు చేదుగా వస్తుంది అని అప్పుడు తన అన్న మాట ఏంటంటే అర్జున గత రెండు నెలల నుంచి నీకు ఇదే ఫుడ్ పెడుతున్నాను ఏ ఒక్కరోజు కూడా నువ్వు అడగలేదే ఈరోజు ఎందుకు అడుగుతున్నావు అని అంటే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే నాకు నిజంగా ఏది నేను ఏం తింటున్నానో తెలియదు నాకు నేను ఏం పని చేస్తున్నానో తెలియదు నాకు ఎంతసేపు ఆ విలువిద్య మీదనే ఉంది నా గురి అంతా అట్లా ఉండే అందుకే నాకు ఆ రుచి కూడా నాకు తెలియక ఉండేది ఇప్పుడు నా గోల్ రీచ్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నాకు ఆ రుచి తెలుస్తుంది చూడండి ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక రియల్ ఒక పురాణాల నుంచి మనం అది నేర్చుకోవచ్చు కాబట్టి మనం లక్ష్య సాధనలో ఉన్నప్పుడు నాకు ఇది లేదు అది లేదని కారణాలు చెప్పడం కాదు కనీసం తిండి కూడా సహించలేదు తనకి తనను అసలు తిండి మీద ధ్యాస లేకుండా తను గోల్ కోసం ప్రయత్నం చేశాడు కాబట్టి లక్ష్య సాధనలో విజయ రహస్యం అంటే అదే ఏది ఏది ఎదురైనా ఎన్ని కారణాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని పట్టించుకోకుండా మనం ముందుకు నడవగలిగినప్పుడే మనం విజయం సాధిస్తాం చూసారు కాండి ఈరోజు ప్రోగ్రాం మీకు చాలా నచ్చింది అని అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ మీ లక్ష్యాలను చేరుకోండి అంటిల్ దెన్ బాయ్ బాయ్